పండ్ల తోటలను ఆశించి దిగుబడితో పాటు నాణ్యతను హరించి వేయడంలో ముందుండేది పండు ఈగ దీని ప్రభావం ఎంతలా ఉంటుందంటే గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లపురుగులు తోటల్లో పక్వానికి వచ్చే కాయలను ఆశించి కేవలం మూడు రోజుల్లోనే కాయలోని గుజ్జును తింటూ నష్టాన్ని కలుగజేసేస్తాయి పండు ఈగ ఆశించిన తోటల్లో రసాయనాలను వినియోగించి నివారించలేం ఎందుకంటే దీని ప్రధాన దశలన్నీ కాయలోపలే జరిగిపోతాయి అందుకే పండుఈగ ఆశించిన తోటల్లో దిగుబడులు దాదాపు డెబ్బై శాతం మేర తగ్గిపోతాయి కాయను నుంచి చూస్తే పురుగు ఆశించిందని అస్సలు గుర్తించలేం అంటే జరిగే నష్టమంతా చాప కింద నీరులా నిమ్మళంగా జరిగిపోతూ ఉంటుంది మామిడిలోనే కాక పండుఈగ నష్టాన్ని అరటి రేగు సపోటా వంటి ఇతర పండ్ల తోటల్లోనూ బీర కాకర సొర వంటి తీగజాతి కూరగాయల్లోనూ గమనిస్తుంటాం మామిడిలో సాధారణంగా ఆలస్యంగా కోతకు వచ్చే రకాల్లోనూ కోతలు ఆలస్యమైన సందర్భాల్లోనూ అలానే కోతల ముందు కానీ కోతల సమయంలో కానీ వర్షాలు పడడం వంటివి ఈ పండు ఈగ ఉధృతికి కారణమవుతాయి ఇలాంటప్పుడు ఈగను సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం ద్వారానే అరికట్టవచ్చంటూ వివరాలు అందిస్తున్నారు కడపకు చెందిన విశ్రాంత ఉద్యాన నిపుణులు డాక్టర్ వేంపల్లి లక్ష్మీరెడ్డి ఈ పండు ఈగ అన్ని రకాలకు సోకుతుంది అయితే ఆలస్యంగా కోతకు వచ్చేటటువంటి రకాలకు ఎక్కువగా సోకుతుంది పండుగ సోకినప్పుడు కాయలో రంధ్రాలు ఏర్పడి లోపలి భాగం అంతా పిల్ల పురుగులు తిరిగాడినటువంటి భాగంలో కులిపోయి ఉంటుంది ఒక తొరి రాలిన కాయని మనం విన చేతితో ఒత్తితే రంధ్రాల గుండా చెడు వాసన కలిగినటువంటి రసము బయటకు వస్తుంది ఈ లక్షణాలను బట్టి ఈగల యొక్క ఉనికిని మనము గమనించవచ్చు ఈగ మామిడి కాయలనే కాకుండా అరటి జామ నేరేడు ఇలాంటి పండ్లపైన కూడా ఇది సోకి బాగా నష్టానికి కలుగజేస్తుంటుంది దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం ద్వారా దీన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉంది బెంగళూరు ఉద్యాన పరిశోధన స్థానం వారు ఒక చక్కటి ఫెరమోన్ బోనును రూపొందించడం జరిగింది ఈ ఫెరమోన్ బోను ఎలా ఉంటుందంటే ఒక ప్లా చిన్న ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది ఆ డబ్బాకు ఒక మూత మూత కింద రెండు పెద్ద రంధ్రాలు చేసి చేయబడి ఉంటాయి ఈ డబ్బాలో మిథైల్ యూజినాలు పట్టించినటువంటి కార్డ్బోర్డ్ ముక్క ముక్కను లోపల పెట్టాలి దానిపైన ఒక ఆరేడు చుక్కలు డైక్లోరవోస్ దీన్ని నువాన్ అనే పేరుతో అమ్ముతుంటారు ఈ నువాన్ చుక్కల్ని ఆరేడు చుక్కల్ని దానిపైన వేసి మూత పెట్టి చెట్టుకు నీడ భాగంలో కొమ్మకు ఈ ఫెరమోన్ బోనుని ఈ బోనుని కదలకుండా కట్టాల్సి ఉంటుంది ఈ విధంగా కట్టినప్పుడు ఈ మిథైల్ యుజనాలకు మగ పురుగులు అంటే పండుగ యొక్క మగ పురుగులు ఆకర్షించబడి లోపలికి రంధ్రాలు గుండా పోయి పురుగు మందు సోకి చనిపోయినప్పుడు ఆడ పురుగులకు సంపర్కం కొరకు మగ పురుగులు ఉండవు కాబట్టి అవి గుడ్లు పెట్టవు గుడ్లు పెట్టడం వల్ల పిల్ల పురుగులు ఉత్పత్తి కావు ఈ పండుగ బెడదను మనం ఈ విధంగా పరోక్ష పద్ధతిలో నివారించుకోవచ్చు ఒక ఎకరాకి ఆరు బోనులను ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మూడు నుంచి ఐదు అడుగుల ఎత్తులో కట్టాలి ఫెరమోన్ బోనులో పెట్టినటువంటి ఈ కార్డ్బోర్డ్ ముక్కను అంటే మిథాలయూజిన పట్టించినటువంటి కార్డ్బోర్డ్ మొక్క పైన మనం వేసేటటువంటి డైక్లోరవోస్ లేదా నువాన్ యొక్క ప్రభావము ఆరేడు రోజులకు తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక తూరి ఆ కార్డుబోర్డు ముక్క పైన నువాన్ ఐదారు చుక్కలు మళ్ళీ వేయాలి ఆ విధంగా ఆరేడు రోజులకు వేసుకుంటూ వేసుకుంటుండాలి ఇదే విధంగా మనము లోపల ఉన్నటువంటి బోర్డు ముక్క పైన ఉన్నటువంటి యూజనాలు కూడా మూడు నాలుగు వారాల కంటే ప్రభావం కలిగి ఉండదు కాబట్టి మూడు నాలుగు వారాల తర్వాత ఆ బోర్డు ముక్కను అంటే ఎర్రను తీసివేసి కొత్త ఎర్రను లోపల పెట్టాలి ఆ తర్వాత పెట్టిన తర్వాత మరలా ఒక ఐదు ఆరు ఆరు ఏడు చుక్కలు నువ్వాన్ను ఆ బోర్డు ముక్క పైన వేయాల్సి ఉంటుంది కోతకు ఒక అరవై రోజులు ముందుగా ఈ ఫెరమోన్ బోర్ని తోటలో కట్టాలి తర్వాత కోతలు పూర్తయినంత వరకు కూడా ఈ ఫెరమోన్ బోన్లు తోటలోనే పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ఈ ఫెరమోన్ బోన్ వాడి పరోక్ష పద్ధతిలో పండుగను నివారించేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ పండుగ బోను విషయానికి వస్తే ఒక బోను మూడు ఈ ఎర్రలో అంటే కార్డ్బోర్డ్ ముక్కలు కలిపి ముప్పై రూపాయలు అవుతుంది అంటే ఆరు ఒక ఎకరాకు ఏర్పాటు చేసుకోవాలంటే నూట ఎనభై రూపాయలతోనే లేదా ఒక రెండు వందల రూపాయల ఖర్చుతోనే మనము ఒక ఎర్రలో ఈ పురుగుల్ని నివారించవచ్చు అదే మందులు పిచ్చికారు చేస్తే కనీసం రెండు రెండు వేల నుంచి రెండున్నర వేలు ఖర్చు అవుతుంది ఈ పద్ధతి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ముఖ్యంగా వర్షాలు వేసవిలో వర్షాలు వచ్చినప్పుడు దీని బెడద మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాలు వచ్చేటటువంటి వేసవిలో రైతులు అప్రమత్తంగా ఉండి ఈ పెరమనుబోలను వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది